అన్నమాట. సో అక్కినేని ఫ్యామిలీలో అఖిలు మళ్ళా స్టార్డమ్ తీసుకొస్తాడు ఖచ్చితంగా. సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్, ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు వేరు, ఈ సినిమాలో చాలా కష్టపడి తీశారు, చాలా చాలా బాగుంది. ఆ సీన్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ హీరోయిన్తో అక్కడక్కడ రొమాన్స్ కానీ చాలా చాలా బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాలి, స్టంట్స్ కానీ అన్ని హాలీవుడ్ స్టంట్సే చాలా చాలా బాగున్నాయి, ఎక్కడ బోరు కొట్టదు. సో అందరు ఫిదా అయిపోతారు, థియేటర్లోనే చూడండి. ఓకే బ్రో, లేడీ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది మరి అఖిల్ సిక్స్ ప్యాక్ రివీల్ అయినప్పుడు, సీన్ వచ్చినప్పుడు? అసలు ఇంకా కేకలు, అసలు అరుపులే వేస్తున్నారు. ఇప్పుడు దాకా సాఫ్ట్గా ఉన్న వాళ్ళు కూడా అసలు చూసి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి పిచ్చెక్కిపోతారు, చాలా చాలా బాగుంది. కొంతమంది అవరేజ్ అంటున్నారు భయ్య, వాళ్ళ మీద మీ స్పందన ఏంటి? లేదు భయ్య, సినిమా స్టోరీ ఎలా ఉంటుందో అలాగే తీశారు, ఎక్కడ బోరు కొట్టదు, చాలా చాలా బాగుంది. ఓకే బ్రో, ఈ మూవీకి 80 కోట్లు పెట్టారు కదా బ్రో, 80 కోట్లు పెట్టారు కదా, మరి అంత కలెక్ట్ అయ్యే అంత మూవీ ఉందా ఇది? అవుతుంది అన్న, ఖచ్చితంగా అవుతుంది. అంటే యాక్టింగ్ రాదని చాలా మంది ఇప్పుడు దాకా అన్నారు కదా, సో అలాంటి వాళ్ళందరూ ఒక రాడు దింపినట్టేనా? ఖచ్చితంగా అన్న. సో కొన్ని సీన్స్ సెంటిమెంట్ సీన్లు కూడా ఉన్నాయి అక్కడైతే, ఖచ్చితంగా ఎమోషనల్ గా కూడా ఫీల్ అవుతాయి, చాలా చాలా బాగుంది. లేడీ ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్ దగ్గర వెళ్ళి డాన్స్ చేస్తున్నారు, నిజమేనా? అవును, మరి ఆ బాడీ చూస్తే ఎవరికైనా అబ్బాయిలకే ఊపు వస్తుంది. అమ్మాయిలకి ఫైవ్ ఫోర్ అన్న మినిమం. అయ్యగారు హిట్ కొట్టినట్టేనా? అయ్యగారే నెంబర్ వన్. అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు ప్యాన్ ఇండియా స్టార్ అవ్వలేదు కదా, ఇప్పుడు అఖిల్ గారు అయితే అవుతారన్న. ఈ సినిమాకి ఆ రీచ్ ఉంది, సో తమిళ్, కన్నడ, మలయాళం అన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు, కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది.